హలో అండి ఈరోజైతే మనం మన వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో పెంచుకునే కలువ పూల గురించి ఈ వీడియో అండి మనం మనం ఇప్పుడు చెరువులో ఉండే కలువ పూలని మన టెర్రస్ గార్డెన్లో కూడా పెంచుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా హండ్రెడ్ రూపీస్ టబ్బు ఈ టబ్బులో పెంచుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట కాకపోతే ఎప్పుడు దీని నిండుగా వాటర్ పోయాలి ఆకులు చూస్తున్నారు కదా ఎంత గ్రీనిష్గా ఫ్లోట్ అవుతూ ఉన్నాయో ఇవి ఇది ప్రతిరోజు పూసే మోడల్ అండి కల్ కలువ పువ్వులు వేరు తామర పువ్వులు వేరు అనమాట ఇవి కలువలు ఇవి వాటర్ లిల్లీ అని అంటారు ఇంగ్లీష్లో ఇవైతే ఎవ్రీడే ఇయర్ మొత్తం మీద మనకి ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట వీటిల్ని నేను ఎలా అంటే హండ్రెడ్ రూపీస్ టబ్ తీసుకొని ఆ టబ్లో ముందుగానే మట్టి వర్మీ కం వర్మీ కంపోస్టు కలిపి ముందుగానే ఉంచుకున్నాను అనమాట ఆ తర్వాత ఈ మొక్క తీసుకొచ్చి పెట్టుకున్నాను దీనికైతే మామూలుగా దుంపలు ఉంటాయి దీనికి వేళ్ళు మాత్రమే ఉన్నాయన్నమాట వేళ్లతో తీసుకొచ్చి పెట్టానండి ఇది తీసుకొచ్చి వన్ ఇయర్ అవుతూ ఉంది ఈ కలువ పూలు పెట్టి ఇది డిసెంబర్ ఆ టైంలో కంప్లీట్గా ఆకులు మొత్తం కనిపించకుండా పోతాయి తర్వాత మళ్ళీ ఫిబ్రవరి టైంకి మళ్ళీ ఆకులు ఫుల్గా వస్తాయి మనం ఏం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఎప్పటికప్పుడు పాడైపోయిన ఆకులు తీస్తూ ఉండాలి ఈ విధంగా ఎప్పుడు పాడైపోయిన ఆకులు తీస్తూ ఉండడం వలన పచ్చటి ఆకులతోటి మన కొలను చాలా అందంగా ఉంటుంది ఈ విధంగా ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇంతమంది అందమైన కలువల్ని మనం మన గార్డెన్లో ఎక్కువ ఫ్లవర్స్ రావాలి అంటే కనుక మనం బనానా పీల్స్ ఉంటాయి కదా అరటికాయ తొక్కు ఎండ పెట్టేసి ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి ఒక చిన్న పీల్ ఇస్తే చాలండి ఈ విధంగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అలా దాంట్లో వేసేసి ఒక స్టిక్ తీసుకొని దాన్ని మట్టిలో గుచ్చడం అనమాట ఇలా గుచ్చడం మూలాన ఎక్కువ ఫ్లవరింగ్ వస్తాయి అనమాట లేదు అంటే నైన్టీన్ 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 త్రిబుల్ నైన్టీన్ ఉంటుంది అది కూడా ఎన్పీకే అనమాట అది కూడా ఇవ్వచ్చు ఈ విధంగా మనం మన టెరస్ గార్డ్లో అందమైన వాటర్ లిల్లీస్ని పెంచుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీ దూలాల